ఎక్కడో చూసినట్టుంది అన్నయ్య. అది మన ఈశ్వర అన్నయ్య. మతి మరుపు మరీ ఎక్కువైపోతోందిరా. రారా రా. రే ఇన్స్పెక్టర్, తీసుకున్న డబ్బుకి కష్టపడి పనిచేసింది చాలు గాని ఇక బయలుదేరు. ఎక్కడికి బయలుదేరమంటారు? రాజకీయ నాయకులు పోలీసు వాళ్ళని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడం పెద్ద విషయమే కాదు, మామూలు విషయమే. ఎదుటివాడు నోరు తెరిచడితే దానికి సమాధానం చెప్పడం ఆనాటి రాజకీయం. అసలు వాడిని నోరే తెరవనివ్వకుండా కట్టి కొట్టి తొక్కేయడం ఈనాటి రాజకీయం. ఏమంటున్నావు? అదిగో చూడండి, నడి వీధిలో పట్ట పగలు పబ్లిక్ గా ఈ కోడి పుంజు మీ గురించి కూస్తున్నాయి. ఇలా వీధికి కోడి మీ గురించి కారు కూతలు కూస్తుంటే ఎలా మీరు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి పదవుల్ని పొందగలరు? ఇలా చూడండి, ఈ రెండు కోళ్ళని మీకు అప్పగించేశాను. వీటితో మీరు జింజర్ చికెన్ చేసుకున్నా సరే, చిల్లీ చికెన్ చేసుకున్నా సరే, చికెన్ 65 చేసుకున్నా సరే, లేక చక్కగా వేపుకు తిన్నా సరే, అది మీ ఇష్టం. నీ డ్యూటీ నువ్వు చేసి నా డ్యూటీ మిగిలింది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. చచ్చిన పాముని జాలితో వదిలేస్తే గాలి పీల్చుకుని బుస్సు బుస్సుమని బుసలు కొడుతున్నావా? రే, జనానికి ఓట్లేయడం మాత్రమే తెలుసు, కానీ నాలాంటి వాళ్ళకి చట్టంలో బొక్కలు పెట్టడం కూడా తెలుసు. అందులో ఒకదాని గురించి చెప్తాను, విను. ప్రజలు గుమిగూడి ఒక పిచ్చాణ్ణి కొట్టి చంపిన కేసు లేదు, ఒక పిచ్చోడు ఒక అమ్మాయిని చేర్చిన కేసు లేదు. ఇక్కడెవర్రా పిచ్చోడు? నువ్వేరా పిచ్చోడు, వెళ్ళు, వెళ్ళి నా పేరు నిలబెట్టు. Hey!
అన్నయ్య 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 అన